భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీ గ్రామ వాలంటీర్లు టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 400,000 గ్రామ వాలంటీర్ పోస్టులను ఫిల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరి ఆల్రెడీ గ్రామ వాలంటీర్లకు సంబంధించిన చాలా సమాచారం మన భాస్కర్స్ ఏరియాలో ఉన్నటువంటి ప్రీవియస్ వీడియోస్లో ఉంది. మీకు ఒకవేళ దానికి సంబంధించిన సమాచారం తెలియకపోతే ఆ వీడియోస్ని చూస్తే పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది. మరి గ్రామ వాలంటీర్లకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి పరిశీలిస్తే, గ్రామ వాలంటీర్ల ద్వారా నవరత్నాల పథకాలను డోర్ డెలివరీ చేయడానికి సిద్ధం కండి అని సీఎం వైఎస్ జగన్ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇస్తున్న నాసిరకం బియ్యానికి స్వస్తి, నాణ్యమైన మేలు రకం సన్న బియ్యం సేకరణ, 5, 10, 15 కేజీల బ్యాగుల్లో ప్యాకింగ్, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచన. వాలంటీర్ల నియామకానికి రంగం సిద్ధం, మార్గదర్శకాల రూపకల్పన సీఎం ఆమోదమే తరువాయి. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సెప్టెంబర్ 1 నుంచి డోర్ డెలివరీ చేసేందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లంచాలకు ఆస్కారం ఉండకూడదని స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఇస్తున్న నాసిరకం రేషన్ బియ్యానికి స్వస్తి పలకాలని, నాణ్యమైన మేలు రకం సన్న బియ్యాన్ని సేకరించాలని సీఎం ఆదేశించారు. 5, 10, 15 కేజీల చొప్పున బ్యాగుల్లో ప్యాక్ చేయించి సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. అలాగే పూర్తి పారదర్శక అర్హతల ఆధారంగానే వాలంటీర్ల నియామకం జరగాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అన్ని రకాల పథకాల డోర్ డెలివరీకి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వీటికి ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది. ముఖ్యమంత్రి ఆమోదం పొందగానే ఉత్తర్వులను జారీ చేయనున్నారు. మండల స్థాయి ఎంపిక కమిటీ ద్వారా నియామకాలు జరగనున్నాయి. కమిటీలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఈఓ, పిఆర్డి ఉంటారు. ఈ కమిటీ దరఖాస్తు చేసుకున్న వారి ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తుంది. ఆ తర్వాత వారిని ఇంటర్వ్యూ చేయనుంది. వాలంటీర్లుగా నియమితులైన వారు ఎవరైనా లబ్ధిదారుల నుంచి లంచాలు తీసుకున్నట్లు తేలితే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారని ఉన్నతాధికారులు తెలిపారు. మరి గ్రామ వాలంటీర్లకు అప్లై చేసుకోవడానికి జూలై 8 నుంచి 18 వరకు సమయం ఇవ్వడం మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ లో చెప్పాం. చాలా మంది ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. జూలై 8 నుంచి మనకు ఈ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది. జూలై 8 నుంచి 10 రోజుల పాటు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. జూలై 18 వరకు అప్లై చేసుకోవచ్చు. మరి గ్రామ వాలంటీర్లుగా 2 లక్షలు, ఇక్కడ మనం గ్రామ వాలంటీర్లు అంటే గ్రామాలలో ఎంతమంది వాలంటీర్లు అవసరం అవుతారు అనే దాని మీద మనకు ఇక్కడ 2 లక్షలు అని ఇవ్వడం జరిగింది. టోటల్ గా అయితే గ్రామ వాలంటీర్లు విలేజ్ మున్సిపాలిటీస్ తో అన్ని కలిపి అందాజుగా మనకు 4 లక్షల పోస్టులను ప్రభుత్వం ఫిల్ చేయబోతుంది. ప్రతిపాదించిన పంచాయతీరాజ్ శాఖ ఎంపిక విధి విధానాలపై త్వరలో ఉత్తర్వులు. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గ్రామాల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో వాలంటీర్లు కీలక భూమిక పోషించనున్నారు. ఈ వ్యవస్థ 15 ఆగస్టు నుంచి అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలపై జిల్లా మండలాల వారీగా కుటుంబ వివరాలు సేకరించి ఎందరు వాలంటీర్లు అవసరం అవుతారో ప్రతిపాదించారు. మైదాన ప్రాంతాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో 10వ తరగతి విద్యార్థులుగా అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుని మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇందులో తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పంచాయతీ ముఖ్య కార్యనిర్వాహక అధికారిని భాగస్వామ్యం చేయనున్నారు. దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరించనున్నారు, ఇందుకోసం అనుసరించే విధానం, అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లు తదితర అంశాలపై 2-3 రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వీలుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కార్యాలయం వడపోసి మార్పు చేర్పులతో జీవో విడుదల చేయనుంది. గ్రామ వాలంటీర్ల ఎంపిక వ్యవస్థలు అమలుకు సన్నద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ బుధవారం సచివాలయం నుంచి వివిధ జిల్లాల జెడ్పీ కార్యనిర్వాహక అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా పరిషత్ అభివృద్ధి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోను ఆదేశించారు. ఇక పురపాలికల్లోనూ మొదలైన కసరత్తు. ఇక్కడ గ్రామాల్లో మనకు 2 లక్షల మంది అవసరమవుతారు అనే విషయాన్ని చెప్పడంతో పాటు పురపాలికలు అనగా మున్సిపాలిటీస్ లోన, టౌన్స్ లోన,
తర్వాత సిటీస్ లో కూడా ఎంతమంది వాలంటీర్లు అవసరం అవుతారనే దాని మీద కసరత్తు ప్రారంభించడం జరిగింది. పట్టణాల్లోనూ వాలంటీర్ల నియమకంపై కసరత్తు మొదలైంది. 60,000 మందికి పైగా అవసరం అవుతారని ప్రతిపాదనలు పంపిన అధికారులు తదుపరి చర్యలపై దృష్టి పెట్టారు. దరఖాస్తుల స్వీకరణ ఎంపిక కోసం కమిటీల ఏర్పాటుపై మార్గదర్శకాలు రూపొందించారు. సో ఇవి టోటల్ గా గ్రామ వాలంటీర్ కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి సమాచారం. మరి గ్రామ వాలంటీర్లకు అప్లై చేసుకోవడానికి, తర్వాత గ్రామ వాలంటీర్లకు సంబంధించి ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి, అలాగే నవరత్నాల పథకాలను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి తెలియజేయడానికి ప్రభుత్వం పూర్తిగా రంగం సిద్ధం చేస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా భాస్కర్స్ ఏరియా మరికొన్ని రోజుల్లో మీకు అందించడం జరుగుతుంది. మరి అలాంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మీరు మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.